సీత కష్టాలు సీతయ్యి పీత కష్టాలు పీతయి మన అమ్రపాలక్క కష్టాలు అమ్రపాలక్కై నా కష్టాలు నాయి అయ్యో ఎందోళగట్లా చూస్తాను రూ ఏమో అనుకుంటాం కానీ ప్రతి ఒక్కళ్ళకు కష్టాలు కన్ఫ్యూజన్లు వస్తుంటాయి దిమాకులు ఖరాబ్ ఉంటాయి అవునా కాదా అంత మన జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలక్కకు తిండి కష్టాలు చిన్నగలేవుల్లా నాకే అయ్యో పాపం అనిపించింది నిజం అంటే సీరియస్ అంటే అంత లావైతే మీరు కూడా గట్లనే అనిపించకుండా నన్ను అడుగుండ్రీ అసలు అయితే ఈ ముచ్చట చెప్పేది ఉండే కానీ మా ఆటలల్లో వడి మర్చిపోయినా మన అమ్రపాలికెన్ బాధలు మీరు అక్క ఇప్పుడు మా నేను ఐఎమ్ లివింగ్ ఇన్ బాగ్ లో ఐఎస్ క్వార్టర్స్ లో ఉంటున్నా ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటున్నా ఆ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నా సరే ఒక లిఫ్ట్ లో ఫైవ్ ప్రెస్ చేస్తే మా ఫ్లోర్కి వస్తాము ఒక లిఫ్ట్ లో ఫోర్ ప్రెస్ చేస్తే మా ఫ్లోర్కి వస్తాము సో నేను స్విగ్గీ లిస్టెస్ వాటిలో ఫిఫ్త్ ఫ్లోర్ గోదావరి బ్లాక్ అని రాస్తా గోదావరి బ్లాక్ అనేది ఒక ఇమాజినరీ క్రీచర్ ఎందుకంటే అక్కడ అని రాసింది తుంగభద్రా గోదావరి ఎవరికీ తెలియదు సో వాళ్ళు ఫస్ట్ కిందకొచ్చి కాల్ చేస్తారు ఎక్కడండి అంటే ఫిఫ్త్ ఫ్లోర్ అంట దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు వచ్చిన తర్వాత కనిపించరు దెన్ అయితే గట్టిగా మాట్లాడండి గట్టిగా వినిపిస్తే నా వాయిస్ వినిపిస్తుందో ఆ వినిపిస్తే ఆ సైడ్ రండి అంట ఇది ఎవ్రీ డే స్టోరీ ఇట్ ఈస్ నాట్ వన్ డే టూ డేస్ ఎవ్రీ డే దిస్ ఇస్ మై లైఫ్ అయ్యో గట్లైందా ముచ్చింది ఆ లిషస్ వాళ్ళు నెలకు ఒకసారి ఎవరో చికెన్ తెచ్చి మా ఇంట్లో పెట్టేసి వెళ్తారు అప్పుడు మేము అరే చికెన్ వచ్చింది ఎవరిది ఎవరిది అనుకుంటే దెన్ పాప మా పక్క వాళ్ళు కిందోళ్ళో పైన వాళ్ళు వచ్చి మీ దీంట్లో చికెన్ ఉందా అండి అంటే అవునని చెప్పిస్తాం సో దిస్ ఇస్ హ్యాపనింగ్ టు మీ సో ఇట్ మస్ట్ బి హ్యాపనింగ్ టు యూ ఆల్ ఆల్సో హబ్బరే ఎంత పాలైపాయే ఇన్నారో పాపం ఆమ్రపాల కోళ్ళ పక్కినోళ్ళు ఎదురింటోళ్ళు చికెన్లు మటన్లు ఆర్డర్ పెట్టుకుంటే ఆ డెలివరీ బాయ్ ఏమో ఆమ్రపాలకి ఇంట్లో ఇచ్చిపోతాడట అక్కనేమో కన్ఫ్యూజను ఇక సేపటికి ఆలు ఇల్లు వచ్చి మా చికెన్ మీ ఇంట్లో ఉన్నది జ్వరం అది మాకు ఇవ్వ అని అడుక్కొని తీసుకుపోతారట హిఓ గిట్లా అయిందట హాలతు ఇక ఈ అడ్రస్సులు కన్ఫ్యూజన్తో పాపం నాకైతే ఈ చికెన్ కష్టాలు ఇంటుంటే నిజంగానే బాధ అనిపిస్తున్నదల్ల కాదా మరి ఎవలో చికెన్ ఆర్డర్ తెచ్చుకుంటే ఆమ్రపాలకు ఇంట్లో ఇచ్చుడేంది ఆమా చికెన్ భద్రంగా దాచి మళ్ళీ ఎవరు ఆర్డర్ చేసిర్రో వాళ్ళకి ఎప్పుడు ఏంది అరే రే చాలా పెద్ద సమస్య మర్చిపోయింది కదా కానీ ఏ మాట కామాటే ను అడ్రస్ కన్ఫ్యూజన్ చెయ్యబట్టి ఆమ్రపాలక దినాంబడుతున్న కష్టాలు తిప్పలు మెంటల్ టెన్షన్ తోని ఎట్ల దిమాకు ఖరాబ్ అవుతున్నదో మనసులో ఏం దాసుకోకుండా పూసగుచ్చినట్టు అందరికి ఎంత మంచిగా చెప్పిందో కదా